Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Geethanjali Heroine Jeevithamlo Enni Twistlo Ippudu Em Chestundo Telisthe Shock Konnaliga Amir Khan Gurinchi Charcha Jarugutondi Kada Ee Manishi First Nunchi Ide Type Ani Kaasta Avi Ivi Search Chestu Unte Girija Episode O Chota Kanipinchindi Girija Evaru Antara 1989 నాటి గీతాంజలి సినిమాతో వెలిగి వెలిగిన నటి గిరిజ అమాజన్ షెత్తర్. మరి అమీర్ ఖాన్ ప్రస్తావన ఏంటంటే, గిరిజకు బాగా పాపులారిటీ రావడంతో 1992లో తను హీరోగా నటించే జో జీతా ఓయి సికిందర్ సినిమాకు హీరోయిన్గా తీసుకున్నారు. ఇప్పుడంటే త్రిష వంటి హీరోయిన్లు తమ కాంట్రాక్టులకు భిన్నంగా ఎవరైనా నిర్మాతతో హీరో వ్యవహరిస్తే క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరిట హుందాగా తప్పుకుంటున్నారు. ఆచార్య నుంచి అలాగే తప్పుకుంది కదా. ఇండస్ట్రీలో తొక్కాలని చూసినా ఎదుర్కోగలను అనే ధీమా ప్లస్ ఇప్పటికే వెల్ సెటిల్డ్. ఇప్పుడు ఎవరైనా నాకు నష్టం ఏం చేయగలరులే అనే ఫీల్. రాధిక ఆప్టే, తాప్సీ వంటి తారలైతే వేరే తరహాలో దూరం జరిగేవారేమో. కానీ 30 ఏళ్ల క్రితం ఇంకా ఆడతారల్ని మరీ అంగడి సరుకుల్లా చూసే ఆ రోజుల్లో మాట్లాడే సీనే ఉండేది కాదుగా. అలాంటిది ఈ గిరిజ సదర్ హిందీ సినిమా నిర్మాతలను కోర్టుకు లాగింది. తన కాంట్రాక్టుకు భిన్నంగా ఎక్స్పోజింగ్ సీన్ల కోసం ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించింది. చివరికి నిర్మాత పరిహారం కట్టి ఆ కోపంతో ఆమె మీద కక్ష తీర్చుకోవడానికి ఆమెను సినిమా నుంచి తప్పించాడు హీరో వత్తాసు. ఆమె ప్లేస్లోకి ఆయేషా జల్కాను పట్టుకొచ్చారు. గిరిజ కూడా ఎడమకాలితో ఆ సినిమాను తన్నేసింది. తర్వాత బ్రిటన్ వెళ్ళిపోయింది. ఆ సినిమాలో ఒక్క పాటలో మాత్రం ఆమె కనిపిస్తుంది. నిజానికి గిరిజ కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్. స్వతహాగా బ్రిటిషర్, తండ్రి కన్నడిగా డాక్టర్, తల్లి బ్రిటిషర్, బిజినెస్ ఉమెన్. ఇండియా గురించి విని గిరిజ ఇక్కడికి వచ్చింది. క్రికెటర్ శ్రీకాంత సోదరి శ్రీకళ భరత దగ్గర భరతనాట్యం నేర్చుకునేది. తన ప్రపంచం వేరు. భారతీయ కళలు, సంస్కృతి, ప్రత్యేకించి భారతీయ తత్వశాస్త్రం ఆమె ఫేవరెట్ సబ్జెక్టులు. అరబిందో మార్గం మీద ఆసక్తి. యోగా చేసేది, గుళ్ళు ఊళ్ళు తెగ తిరిగేది. ఓసారి మణిరత్నం సుహాసిని పెళ్లికి శ్రీకళతో కలిసి వెళ్ళినప్పుడు ఈ ఆఫర్ వచ్చింది ఆమెకు. మా గీతాంజలి సినిమాలో హీరోయిన్గా చేస్తావా, నటన మీద ఆసక్తి ఉందా, దాందేముంది చేద్దాం అనేసింది ఆమె. నిజానికి ఆమె కోరుకున్న కెరీర్ కాదు, ఓ సరదా. ఆమె రెగ్యులర్ స్పిరిచువల్ ప్రయాణానికి అడ్డంకులేమీ లేకుండానే చేసింది. అదెంత సూపర్ హిట్టో తెలుసు కదా. మలయాళంలో వందనం మరో హిట్, హృదయాంజలి అని మరో సినిమాలో చేసింది. కానీ అది 1992లో పూర్తయితే అనేక కారణాలతో 10 ఏళ్ల తరువాత అంటే 2002లో రిలీజ్ అయింది. ఈలోపు అమీర్ ఖాన్ సినిమా చేదు అనుభవంతో దేశమే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినందుకు ఎప్పుడైనా చింతించావా అని అడిగితే, అసలది నేను ఎంచుకున్న మార్గమైతే కదా బాధపడడానికి అని నవ్వేసేది. దట్ ఈజ్ గిరిజ. బేసిక్గా తన ప్రపంచం వేరు. బ్రిటన్ తిరిగి వెళ్ళిపోయాక పీహెచ్డీ చేసింది. ఇండియన్ ఫిలాసఫీ మీద వ్యాసాలు రాసేది. జర్నలిస్ట్గా మారింది. గీతాంజలి తరువాత మణిరత్నం నుంచే మరో సినిమా, రజనీకాంత్ ఇంకో సినిమా ఆఫర్లు సహా. కానీ గీతాంజలికి సీక్వెల్ తీస్తే అందులో మాత్రం మళ్ళీ నటిస్తే బాగుండు అనిపించేదట అప్పుడప్పుడు. ఆమెకు 53 ఏళ్ళు ఇప్పుడు. పెళ్లి చేసుకోలేదు. ప్రపంచంలో ఆమెకిష్టమైన ప్లేస్ అరవిందాశ్రమం.